అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సింగనగర్కి వరద పెరగడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా వరద పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూస్తే కనుక చంటి పిల్లలతో వాళ్ళు ఎత్తుకుని వరద నీరు ఎక్కడ దాదాపు నడుము వరకు వచ్చేసినట్టు వరద నీరులో చంటి పాపను, ఒక పక్కన వాళ్ళ బాబుని, అదేవిధంగా లగేజ్ని పట్టుకుంటూ వరదలో నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఊహించలేదు ఈరోజు వరద పెరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఈ నేపథ్యంలో బయటికి వెళ్ళి బిస్కెట్ బ్యాగ్లు అవి తెచ్చుకోవడం వెళ్ళిన సందర్భంగా వరద పెరగడంతో వరదలోనే నడుచుకుంటూ వస్తుంది. మా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అది వెనకాల సంది సార్, ఈ ఊరే. ఈ అసలు నిన్న లేదంతలా వరద, రాత్రి రాత్రి పెరిగిపోయింది. ఇంకా పిల్లాడిని వేసుకొని అమ్మ వాళ్ళ ఇంటి కాడి నుంచి ఇంట్లో సామాన్లన్నీ పాడైపోయినాయి. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని వస్తుంటే మళ్ళీ ఇంట్లో నీళ్ళు వెళ్ళిపోయినాయి వరద పెరిగి. ఓకే, ఇప్పుడు మామూలుగా మీకు నిన్న అంతా మామూలుగా అయిపోయింది కదా? నిన్న తగ్గినాయి అని ఇల్లన్నీ క్లీన్ చేసుకున్నాము. క్లీన్ చేసుకుని రాత్రి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంట్లో నీళ్ళు వచ్చేసినాయి. ఇంట్లో సామాన్లన్నీ పాడైపోయినాయి, కొట్టుకు వెళ్ళిపోయినాయి. పిల్లలు చూస్తే అక్కడ ఉన్నారు. ఫుడ్ ఏమి చివరికి అయితే ఏం అందట్లేదు ఫుడ్. అసలు ఫుడ్ కోసం వెళ్ళారు? ఇంటి కాడికి వెళ్ళి మా అమ్మమ్మ కాడికి వచ్చి పాల ప్యాకెట్లు తీసుకుని ఇంటికి వెళ్తున్నాం. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు నాకు. ఇంకో ఆయన ఉన్నాడు, మా అమ్మ కాడ వదిలిపెట్టి వచ్చాను. అటువైపు చివరికి అయితే ఏ ఫుడ్ రావట్లేదు. అసలు ఇది చూడొచ్చు, ఏ ఫుడ్ కూడా రావట్లేదు అని చెప్తున్నారు. చనిపోయి అమ్మ ఒకసారి ఇట్రండి అమ్మ, ఈ బాబుని దాని మీద లగేజ్ అన్న ఇవ్వండి. ఎందుకంటే చాలా చాలా దూరం నడుచుకొస్తుంది, ఒకసారి లగేజ్ వేసుకెళ్దాం. ఎందుకంటే చాలా వరద పెరగడంతో ఎవరు అంచనా వేయలేదు. వరద పెరగడంతో వీళ్ళంతా కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఒకసారి ఈ లగేజ్ కూడా పెట్టినమ్మా. ఇక్కడ చూస్తే కనుక ఆడవాళ్ళు వీళ్ళని చాలా అభినందించాలి. ఎందుకంటే ఇది ఒక ట్యూబ్, లారీకి సంబంధించినటువంటి ట్యూబ్ మీద ఇలా చెక్క పెట్టుకుని దీన్ని పెట్టుకుని సహాయక చర్యలు స్వచ్ఛందంగా పాల్గొని. అమ్మ మీరు ఎక్కడైనా మీది? ఇక్కడే సార్, ఫుడ్ కోసం అని చెప్పి మెయిన్ రోడ్ మీదకి వస్తున్నాం మేము కూడా. సొందుల్లో కంటే ట్రాక్టర్స్ రావట్లేదు కాబట్టి మేమే వచ్చి మేమే తీసుకెళ్ళాల్సి వస్తుంది సార్. మీరే అరేంజ్ చేసుకున్నారు? మేమే అరేంజ్ చేసుకున్నాం, మేమే అరేంజ్ చేసుకున్నాం. తప్పదు కదా సార్, రెస్క్యూ చేస్తున్నారు, తీసుకొస్తున్నారు చిన్న పిల్లలు. దారిలో కనపడితే మేము వాళ్ళని ఎక్కడ కొంచెం ముందుకు దింపేసి మేము మా ఫుడ్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది మేము కూడా. ఆడపిల్లైనా మీరు చేస్తున్న మీరు చేస్తున్న పని అభినందిస్తున్నాం. అమ్మా మీ పేరమ్మా? దివ్యా సార్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఎట్లాగో ఒక సండే నుంచి చేస్తున్నాం సార్, ఒక 3 డేస్ నుంచి. మీరే రెడీ చేసుకున్నారా? మేమే రెడీ చేసుకున్నాం. ఓకే, చాలా నిజంగా చాలా గొప్ప విషయం చెప్పాలి. ఆడపిల్లలు అయి ఉండి వీళ్ళంతా కూడా భయపడకోకుండా వరదకి ఒకసారి ఎక్కించాడు మా పిల్లని. భయపడకోకుండా సండే నుంచి వరద వచ్చిన రోజు నుంచి ఇలా ట్యూబ్కి గాలి పెట్టించుకుని తర్వాత దీని మీద చెక్క కట్టి ఒక పడవలాగా తయారు చేసి ఇక్కడ ఆహారం లేని వారు ఆహారం అందించడం, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని చిన్నపిల్లలు రెస్క్యూ చేయడం చేస్తున్నారు. ఒకసారి ఆడపిల్లని చూస్తే కానీ నిజంగా ఎలాంటి ఆడపిల్లని అభినందించాలి. చాలామంది భయంతో వరద అంటే భయపడతారు, కానీ భయపడకోకుండా వీళ్ళు ఇలా ఒక బోటు లాంటిది దాని లాంటిది తయారు చేసుకుని ఆహారాన్ని కానీ అంతర్గత సరఫరా చేస్తున్నారు, తీసుకువెళ్తున్నారు. చిన్నబాబును కూడా ఇక్కడ ఈమె ఇబ్బంది పడుతుంటే చిన్నబాబును చూసి వీళ్ళు వచ్చి ఈ తీసుకువెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి స్ఫూర్తి ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. జనరల్గా చాలామంది మగవాళ్ళు కూడా ఇలాంటివి చేయడం సాహసించరు, భయపడతారు. కానీ ఆడపిల్లలు వీళ్ళంతా కూడా ధైర్యంగా ముందుకొచ్చి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు వరద పెరగడంతో వీళ్ళంతా కూడా చిన్నపిల్లని అదేవిధంగా ఫుడ్ తీసుకొస్తున్న వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేసి కాపాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ సింగనగర్ ప్రాంతంలో మరోసారి వరద పెరగడంతో ఇక్కడ ఉన్న స్థానికులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మరోసారి ముంచేస్తుందని భయంతో ఉన్నారు. ఒకసారి చూస్తే కనుక వీళ్ళంతా కూడా రెస్క్యూ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో వరద పెరుగుతుంది. నేను ఇక్కడ నిలబడడం దాదాపు ఇక్కడ వరకు ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బుడమేరుకు 3వ గండి పడడంతో వరద బాగా వస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ గండి త్వరగా పూడిస్తే ఇది కంట్రోల్ అవుతుంది, లేకపోతే మళ్ళీ ఆదివారం నాటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశం ఉంటుందని అధికారులు కూడా భావిస్తున్నారు. ఇక్కడ ప్రజలు కూడా కొంత భయాందోళనలు కనబడుతున్నారు. కెమెరా పర్సన్ చండితో రాజేష్, ఆర్టీవీ సింగనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.